కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కరోనా మహమ్మారితో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో మసీదులు దేవాలయాలు చర్చిలు మూసివేశారు. ప్రభుత్వం ఆదేశాలతో ఫరక్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, పట్టణంలోని సాయిబాబా దేవాలయం, చోడమగుట్టలోని హనుమాన్ దేవాలయంతో పాటు కుత్తూరు మండలంలోని నూరే దక్కన్ హజరత్ జహంగీర్పీర్ దర్గాలను తెరవడంతో భక్తులు ఉదయం నుండే క్యూలో నిలబడి దర్శనం చేసుకున్నారు. వక్ఫ్ బోర్డు ఆదేశాల మేరకు దర్గా కాంట్రాక్టర్ ఫసియోదీన్ దర్గాలో మాస్క్ లేనిదే ప్రవేశం లేదని బోర్డులు పెట్టారు. వచ్చే భక్తులకు సామాజిక దూరంతో పాటు శానిటేషన్ చేసి దర్గాలోకి భక్తులను అనుమతిస్తున్నారు. సుమారు 3 నెలల పాటు ప్రజలు ప్రార్థనా ప్రాంతాలకు దూరం కావడంతో ఎప్పుడు ఎప్పుడు తెరుస్తారు, ఎప్పుడు తమ ఇష్టమైన దేవులను దర్శించుకునేందుకు భక్తులు ఆత్రుతగా ఎదురుచూశారు. ఉదయమే భక్తులు క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకున్నారు. आज से जीओ नंबर 76 अमल में आया, वो हिसाब से दरगाह में ज़ियारत के लिए ज़ायरीन को अलाउ कर रहे हैं. लेस देन 10 ईयर्स बच्चों को अलाउ नहीं कर रहे और मोर देन 65 ईयर्स एज के बड़े लोगों को भी अलाउ नहीं कर रहे. सोशल डिस्टेंसिंग मेंटेन करके मास्क जिसको है उनको ही अलाउ कर रहे दरगाह में. सैनिटाइजर्स, सोशल डिस्टेंसिंग पूरा दरगाह में मेंटेन कर रहे. स्टाफ भी पूरा फुल प्रिकॉशंस में रहकर लोगों को दरगाह में अलाउ कर रहे हैं.
కరోనా మహమ్మారి కాటుకు బలైన టీవీ ఫైవ్ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని షార్దా జర్నలిస్టులు ప్రభుత్వం డిమాండ్ చేశారు. పట్టణ ముఖ్య కూడలిలో జర్నలిస్ట్ మనోజ్ కుమార్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలతో వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, లాక్డౌన్ ఆరంభం నుంచి కరోనా వైరస్ పొరలో ప్రాణాలను పణంగా పెట్టి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులతో పాటు జర్నలిస్టులు సేవలు అందిస్తున్నారు అని అన్నారు. కానీ ప్రభుత్వం జర్నలిస్టులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బారిన పడకుండా ఆరోగ్య రక్షణ పరికరాలు అందించాలని పలుమార్లు కోరినా కనీసం స్పందించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతి అని మండిపడ్డారు. మనోజ్ కుమార్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. కరోనా పొరలో విస్తృత సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు ప్రకటించిన విధంగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని, సేఫ్టీ పరికరాలు అందించాలని, 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. మనోజ్ కుమార్ మృతితోనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఇకనైనా మానుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల వార్తల సేకరణలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే పెను ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, అందరం ముందస్తు జాగ్రత్తలు తీసుకుందాం, మన ప్రాణాలను కాపాడుకుందామని జర్నలిస్టులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శాద్రపట్టణ జర్నలిస్టులు పాల్గొన్నారు. వ్యాధి ఖచ్చితంగా ప్రజలపై దాని ప్రభావం చూపుతుంది. మొదటి నుంచి కూడా జర్నలిస్టులకు సౌకర్యాలు కల్పించాలని కూడా ముఖ్యమంత్రితో పాటు కలెక్టర్ కూడా జర్నలిస్టుల సంఘాలు అన్ని కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా జర్నలిస్టులకు ప్రభుత్వం సాయం చేసింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్ల నుండి మొదలుకొని కరోనా ఇప్పుడు మొత్తంగా విస్తరిస్తున్న తరుణంలో కూడా జర్నలిస్టులకు ప్రాణాలను తెగించి ఈరోజు ఏం జరుగు ఈ కరోనాకు సంబంధించిన వార్తలు కూడా ప్రజలకు ప్రభుత్వానికి అందిస్తున్న ఈ తరుణంలో కూడా ప్రభుత్వ జర్నలిస్టుల ప్రభుత్వాలు ఆదుకోకపోవడం దారుణం. నిన్న హైదరాబాద్ లో ఒక టీవీ ఛానల్ లో పనిచేసే జర్నలిస్టు కరోనా యువ జర్నలిస్టు మనోజ్ కుమార్ కరోనా బారిన పడి ప్రాణాలు పోతున్నా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కల్పించడంతో పాటు సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని కూడా జర్నలిస్ట్ సంఘాలు ఎన్ని సార్లు ప్రభుత్వాలు చెప్పుకున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణం. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ తో పాటు సేఫ్టీ పరికరాలు సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరం. గత 3 నెలలుగా లాక్డౌన్ సమయం నుంచి కరోనా రోజు రోజుకి విస్తారమవుతున్న తరుణంలో కూడా జర్నలిస్టులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రాణాలు బలంగా పెట్టి పనిచేస్తున్నా కూడా ప్రభుత్వాలు అందరికీ సహాయం చేస్తున్న జర్నలిస్టు పట్ల చిన్నచూపు చూడడం జరుగుతుంది. కాబట్టి మనోజ్ కుమార్ మృతితోనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణ సహాయంగా ఆ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలి. అలాగే అనేక మంది జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులతో మమేకమై పనిచేస్తున్నారు. వాళ్ళకు చాలా ప్రాణహాని ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి జర్నలిస్టు అందరికీ ఇన్సూరెన్స్ తో పాటు ఆర్థిక సహాయం ప్రకటించాలని సాధారణంగా జర్నలిస్టుల తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నా. హైదరాబాద్ లో TV9 రిపోర్టర్ మనోజ్ చనిపోయిన విషయం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. కరోనా టైంలో ప్రజానీకానికి నిత్యం వార్తలను అందిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలను అవగాహన కల్పిస్తున్నటువంటి ఒక జర్నలిస్ట్ ఈరోజు ఒక యువ జర్నలిస్ట్ చనిపోవడం అనేది చాలా బాధాకరం. అతనికి నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటిస్తూ ఉన్నాం. ఈ విషయంలో ముఖ్యంగా నేను కార్మిక సంక్షేమ సంఘం తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నాను. జర్నలిస్ట్ మిత్రులకు ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునేటటువంటి జర్నలిజం
ఇందులో పనిచేస్తున్నటువంటి విలేకరులు, జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు వీళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఎలాంటి సంక్షేమం ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు అనేది మనం ఈరోజు ఆలోచించాలి. ఒక సీనియర్ జర్నలిస్ట్ చనిపోతే ఆ జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఒక బీమా లేనటువంటి పరిస్థితి, కనీసం ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులు ఈరోజు రోడ్డు పడాల్సిన పరిస్థితి, అతను నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు అంటే జర్నలిస్టులు ప్రజల కోసం నిత్యం మనకు వార్తలు అందిస్తున్న జర్నలిస్టులకే ఈరోజు వాళ్ళ సంక్షేమం పట్టినటువంటి యాజమాన్యాలు, ప్రభుత్వాలు ఉన్నాయి. మరి దీన్ని కూడా మనం ఈరోజు ఆలోచన చేయాలి. ముఖ్యంగా నేనేం కోరుకునేది ఏంటంటే ప్రతి జర్నలిస్టుకి కనీసం బీమా సౌకర్యం కల్పించడానికి ఎందుకు యాజమాన్యాలు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు? మరి వాళ్ళ సంక్షేమం, వాళ్ళ భద్రత ఎవరు చూస్తారు అనేది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. జర్నలిస్టులకి, విలేకరులకి, అందరికి కూడా రకరకాల సంఘాలు ఉండుండవచ్చు, కానీ అన్ని సంఘాలు కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఐక్యంగా కొట్లాడాల్సిన తరుణం ఈరోజు ఉంది. వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ హక్కుల కోసం మనం ఈరోజు పోరాటం చేయాలని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలకు, మిత్రులకు కూడా నేను సవినీ చేతులెత్తి మొక్తా ఉన్నాను. ఇందులో మనం ఈ మధ్యన జరిగిన సంఘటన కూడా మనం ఒకటి చూస్తే, దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక ఆంధ్రప్రభ కెమెరామెన్ కింద పడి కాలిరిగిపోతే ఆ యాజమాన్యం పట్టించుకోలేదు, హాస్పిటల్ ఖర్చులు కూడా రూపాయి అయిన పరిస్థితి చూసాం. అది పోగా ఉద్యోగాల నుంచి తొలగించిన పరిస్థితి ఉంది. మరి ఆ జర్నలిస్ట్ ఇప్పటికీ 8-9 నెలలు అవుతూ ఉంది, మంచం మీద నుంచి లేని పరిస్థితి ఉంటే కూడా మరి ఈరోజు ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటే, రేపు మొన్న శరత్ అయిండు, ఈరోజు మనం టీవీపై జర్నలిస్ట్ అయిండు, రేపు ఇంకొకళ్ళు అవుతారు, అంటే మనకు భద్రత ఏది, మన కుటుంబాలకు భరోసా ఏది అని చెప్పే పరిస్థితిలో ఈరోజు జర్నలిస్టులు ఉన్నారు. కాబట్టి దయచేసి నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని, యాజమాన్యాలను కూడా, పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అందరికీ కూడా, కెమెరామెన్లతో సహా అందరికీ కూడా, సిబ్బందికి ముందు వాళ్ళ బీమా సౌకర్యాన్ని కల్పించండి. దాని నుంచి ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబాలు రోడ్న పడకుండా వాళ్ళ బతికే ఆస్కారం ఉండదు చెప్పి తెలియజేసుకుంటూ, జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళు చేసే ప్రతి పోరాటానికైనా, వాళ్ళ హక్కులకైనా మేము మా వంతు సహకారం అందిస్తాం, మేము కూడా మీతో అప్పుడు వస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. జర్నలిస్ట్ మనోజ్ కుమార్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలతో యువసత్త యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యువసత్త యూత్ కార్యదర్శి మాధవచారి, గాయకుడు నరసింహ, ప్రదీప్, ఆరిఫ్, మల్లేష్, యశ్వంత్, సీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్ పట్టణానికి చెందినటువంటి మీడియా రిపోర్టర్ జర్నలిస్ట్ మనోజ్ యాదవ్ గారు ఆకస్మికంగా కరోనా బారిన పడి చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన మృతికి యువసత్తా ఆర్గనైజేషన్ సంతాపం తెలియజేసి ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని యువసత్తా డిమాండ్ చేస్తుంది. ఎంతో శ్రమించి వార్తలు సేకరించి సమాజంలో చైతన్యం తీసుకొస్తున్నటువంటి జర్నలిస్టులు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం, ఇలాంటి కరోనా బారిన పడి చనిపోవడం దురదృష్టకరం అని చెప్పేసి తెలియజేస్తూ ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. అలాగే మీడియా ప్రతినిధులు, విలేకరులు వాళ్ళకు జీవితాలకు సంబంధించినటువంటి రక్షణ కూడా కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. మేము 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం విలేకరులు ఎంత కష్టపడతారు, మీడియా రిపోర్టర్స్ ఎంత కష్టపడతారో, కానీ వాళ్ళ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. ఈరోజు కూడా అద్దె ఇళ్లలో ఉంటూ కూడా ఎన్నో కష్టాలను విలేకరులు అనుభవిస్తున్నారు, జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు అనుభవిస్తున్నారు. తాము నమ్ముకున్న వృత్తికే అంకితమైపోయారు, కానీ ఏ ప్రభుత్వాలు కూడా, అధికారంలోకి వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు నమ్ముకున్నది తమ వృత్తినే నమ్ముకున్నారు, కానీ వృత్తి ధర్మానికి న్యాయం చేస్తున్నారు, కానీ వాళ్ళ సంక్షేమం గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం బాధాకరమైనటువంటి విషయం.
ఏ రోజు కూడా ఏ ఆపదకాలంలో యాక్సిడెంట్లలో కానీ మరణించిన వారికి కూడా ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఆదుకునే దాఖలా లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, వాళ్ళ సాధక బాధకాలను మన తెలంగాణ మన గురించి ఇలాంటి అభాగ్యులు ఎందరో మనకి మనోజ్ యాదవ్లా ఎంతోమంది కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నో కష్టాలు పడి వాళ్ళు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి సమయంలో ఇబ్బందులు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇలా కరోనా బారిన పడి చనిపోవడం చాలా విషాదాన్ని నింపింది. కాబట్టి వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ కుటుంబానికి, వారి పిల్లలందరికీ కూడా యువసత్తా ప్రకారం సాన్నిధ్యం తెలియజేస్తుంది. మనోజ్ కుటుంబాన్ని తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఇప్పటికైనా లేక మీడియా ప్రతినిధులు కానివ్వండి, పత్రికా అధికారులు కానివ్వండి, వాళ్ళ సంక్షేమం కోసం ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు వాళ్ళకి తక్షణమే అందేటట్టు 5-10 లక్షల రూపాయలు ఇచ్చేటట్టుగా ఒప్పందాలు కుదుర్చుకోవాలి. విలేకరులు ఎంతోమందిని ఉన్నతవంతులుగా తీర్చిదిద్దారు. మరుగున పడి ఏం చేయలేనటువంటి కూడా పైకి తీసుకొచ్చి సమాజంలో సేవాభావాన్ని నింపుతున్నారు. ఎంతోమంది విలేకరులు ప్రోత్సహిస్తేనే ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ మీడియా ప్రతినిధులకు అండగా ఉండాలి, జర్నలిస్టులకు అండగా ఉండాలని చెప్పేసి ఏం కోరుతున్నాం. తప్ప ఒక అట్టడుగులో ఉన్న వాళ్ళ ఒక మంచి నాయకుడిని వెలికి తీసి సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ నాయకుడు కూడా జర్నలిస్టుల గురించి ఆలోచించవలసిన బాధ్యత ఉండదని చెప్పేసి నేను నిర్ణయిస్తూ వాళ్ళకి న్యాయం ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, నాయకులకు తెలియజేస్తూ ఆయన కుటుంబం ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం పరిగి రోడ్ శంకర్నగర్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. మల్లికార్జున అనే వ్యక్తి ఇంట్లో తలుపులు పగలగొట్టి 10 తులాల బంగారం, 40 తులాల వెండి, 30,000 నగదు తీసుకుని వెళ్ళినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు మాత్రం ఆరోగ్యం బాగలేక మామూలు ఆసుపత్రికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లును గుళ్ళు చేసేశారు దొంగలు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తుండగా బయట కత్తి ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళను ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది అలా చుట్టాలంటారు కదా. హలో శంకర్నగర్ కాలనీ నిన్న మధ్యాహ్నం 2:00 ఇంటి నుంచి మామూలు పని మీద బయలుదేరింది. మరుసటి రోజు ఈరోజు మార్నింగ్ 10:30 వచ్చి ఇల్లు ఓపెన్ చేస్తే ఫ్రంట్ డోర్ మెయిన్ డోర్ లాక్ తీసింది ఉంది. వెంబడి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చింది రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఇంట్లో 10 తులాల బంగారం, 40 తులాల వెండి, 29,000 నగదు పోయినట్టు భావిస్తున్నాము. కాబట్టి దీన్ని తొందరగా రికవర్ చేసి పోలీసులు దొంగలను వెంబడే పట్టుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. నందిగామ మండల కేంద్రంలోని కరువు ప్రాంతపు కార్మికులకు కరోనా వ్యాధి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని
రంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు జిల్లా లంగారెడ్డి మరియు జిల్లా వైస్ చైర్మన్ ఈట గణేష్లు శానిటేషన్ బాటిళ్ళు మాస్కులు మరియు మృగశీల పండుగ సరిపడే బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలరెడ్డి దారా సురేష్ నరసింహులు రమేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మొన్న ఫోన్ చేస్తే రెండే అన్నాడు. నువ్వు అంతే చెప్పినావు మరి ఆయన ఆయన మొన్న నేను నెమ్మడే ఫోన్ చేయమని అంటాను ఫోన్ చేస్తానని చెప్పాను. మనకేమో రెండు ఇస్తారా మూడు.